తక్కువ సమయంలో ఎక్కువ లాభాలకు చిరునామా ఆరు తడి పంటలు ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు ఇతర ఖర్చులతో వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను సాగు చేయడం మేలు మార్కెట్కు అనుగుణంగా సాగు చేయడంతో రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది అయితే ఏ పంటలు ఏ సమయంలో వేయాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం రబీలో కూడా బావుల కింద చెరువుల కింద తేలికపాటి భూముల్లో సైతం వరి సాగుతోంది. రబీ కాలంలో నీటి వనరులు సరిగ్గా లేకపోవడం, విద్యుత్ కొరత సమస్యలు ఏర్పడే అవకాశముండటం వరి సాగు లాభదాయకం కాదు. కాబట్టి రబీ కాలంలో ఆహార పంటలైన మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు వంటి పంటలు సాగు చేసుకుంటే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అంతేకాదు, ప్రస్తుతం మార్కెట్లో వీటికి డిమాండ్ పెరగడంతో అధిక లాభాలను ఆర్జించవచ్చు. అయితే ఏ ఏ పంటలు ఏ సమయంలో వేసుకోవాలి, వాటి యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర నాయక్. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం అయిపోయి ఇప్పుడు మనకు యాసంగి కాలం వచ్చేసింది. అయితే ఈ సమయంలో ముఖ్యంగా వానాకాలంలో పండించిన పంటలు, ముఖ్యంగా వానాకాలంలో వర్షాధారంగా కూడా పండే పంటలు ఉంటాయి. అయితే అందులో ప్రధానంగా చూసుకునే మనకు వరి, పత్తి ఎక్కువ పండించే రైతులు. కానీ ఈ యాసంగిలో ప్రధానంగా కొన్ని పంటలు చాలా తక్కువ రోజులలో, అంటే దాదాపు 110 నుంచి 120 రోజులలో కాలప్రమితులు గల యాసంగి పంటలు వేసుకుంటే రైతులు లాభదాయకంగా ఉంటుంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఇంకా మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, రాగులు కావచ్చు, కొర్రలు కావచ్చు, ఇవి ఆహారధాన్యాల పంటలు. వీటి కాలపరిమితి దాదాపుగా 110 రోజుల నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. అందులో ప్రధానంగా ఏంటంటే వీటిలో ముఖ్యంగా నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో తక్కువ నీటితోటి కూడా మనం ఈ పంటలు మనం బ్రహ్మాండంగా పండించుకోవచ్చు. మార్కెట్లో రేటు కూడా వీటి ఎక్కువ ఉంది కాబట్టి రైతులు ఆహారధాన్య పంటలు, అదేవిధంగా అపరాల పంటలు చూసుకుంటే ముఖ్యంగా పెసర, మినుము, అదేవిధంగా అలసంద, ఉలువలు, ఈ పంటలు కూడా ఈ యాసంగి కాలంలో తెలంగాణ ప్రాంతానికి చాలా అనుకూలము. ఇవి కాకుండా ప్రధానంగా మనము ఇప్పటికీ నూనె పైన ఇతర దేశాల నుంచి ఆధారపడతాం. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడమే కాకుండా ధర కూడా నూనె గింజల పంటలలో, నూనె గింజలకు సంబంధించి, నూనెకి సంబంధించి ధర కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ ఉంది కాబట్టి మనం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా అన్ని జిల్లాల్లో అన్ని నేలలు ఈ నూనె గింజల పంటల సాగుకు అనుకూలం. ముఖ్యంగా నల్లరేగడి భూములు కావచ్చు, అదేవిధంగా చలక దుబ్బ భూములు కావచ్చు, ఇవి కూడా అనుకూలం. అయితే ప్రధానంగా ఈ పంటలలో ముఖ్యంగా భూసార ఆధారిత ఎరువుల వాడకం, అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాలు కూడా ఈ యాసంగి కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే మనకు మనందరికీ తెలుసు, ప్రధానంగా మొక్కజొన్న 60 ఇంటూ, అంటే వర్షకు వర్ష మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్క మధ్య దూరం 20 సెంటీమీటర్లు వేసుకున్నప్పుడు మనకు ఎకరానికి సరాసరి మొక్కల సంఖ్య 33,333 మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ మొక్కలను ముఖ్యంగా మొక్కజొన్న కంకిని, పచ్చి కంకిని మనము అమ్ముకున్నట్టయితే ఒక కంకి మన మార్కెట్ రేటు ప్రకారం కాకుండా రైతు దగ్గర ఒక కంకి 5 రూపాయలకు అమ్ముడుపోయినా కానీ దాదాపుగా 150,000 పైన మనకు ఆదాయం వచ్చే అవకాశం. అందులో 50,000 మనకు ఖర్చుకు వెళ్ళినా కానీ 100,000 రూపాయలు మనకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా మొక్కజొన్న పంటను సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న పంట సాగు కూడా నేలలు ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే మనకు నీరు ఇంకే నల్లరేగడి భూములు, అదేవిధంగా చలక దుబ్బ భూములు మన దగ్గర చాలా అనుకూలంగా ఉంటాయి మన ప్రాంతంలో. కాబట్టి సాగు చేసుకోవచ్చు. విత్తనం మొత్తం కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు, 8 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా మనం ఎరువుల వాడకం ఉంటే ముఖ్యంగా సుమారుగా ఈ యాసంగిలో ముఖ్యంగా మొక్కజొన్న పంటకు ముఖ్యంగా 8 కిలోల నత్రజని సరిపోతుంది. అదేవిధంగా మనం ముఖ్యంగా 32 కిలోల సింగిల్ సూపర్ అంటే భాస్వరం సరిపోతుంది. అదేవిధంగా పొటాషియం కూడా సరిపోతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటే బాగుంటుంది. ఇది కాకుండా ముఖ్యంగా ప్రధానంగా యాసంగిలో మొక్కజొన్న పంటలో ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా జింకు ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జింకు ధాతు లోప నివారణకు ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటు వేసుకుంటే అది ప్రతి 2 నుంచి 3 పంటలకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ జింకు సల్ఫేట్ వేసుకునే రైతులు ఉంటే ముఖ్యంగా ఆ జింకు సల్ఫేట్ మనము ముఖ్యంగా పైపాటుగా 2% జింకు ద్రావణాన్ని పిచికారి చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మొక్కజొన్నలో అక్కడక్కడ ఇన్పధాతు లోపం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్పధాతు లోప నివారణకు అన్నబేది మన ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ అనే ద్రావణాన్ని 2 గ్రాముల నిమ్మపుతో కలిపి మనం పిచికారి చేసుకుంటే కూడా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకో ప్రధానమైన ఆహార పంట చూసుకుంటే జొన్న.
జొన్నలో కూడా ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం ఐరన్ పోషకాలు అంటే ఇనుము పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందులో ప్రధానంగా ఏంటంటే ఇవి జొన్న ప్రధానంగా యాసంగిలో తక్కువ నీటితోటి పండే పంటలలో ఈ జొన్న చాలా ప్రధానమైన పంట అదే జొన్న పంట చూసుకుంటే ప్రధానంగా జొన్నలో చూసుకుంటే మనకు నీరు ఇంకే నెలరేగడి భూములు అదేవిధంగా నీటి సౌలభ్యం ఉన్న చిలక భూములు కూడా పనికి వస్తాయి అదేవిధంగా జొన్న విత్తన మోతాదు మనకు 4 కిలోలు ఎకరానికి సరిపోతుంది ఎరువులు వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు జొన్న పంటను కూడా వేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో కానీ కాకుండా భారతదేశంలో కూడా ఈ మధ్య ఈ జొన్న పంటను చాలామంది ముఖ్యంగా మధుమేహ అంటే షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా ఈ పంటను ఎక్కువగా వాడుకుంటున్నారు కాబట్టి జొన్న పంట గడ్క జొన్నను గడ్క రూపంలో కూడా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు జొన్న పంట కూడా వేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా సజ్జలు ముఖ్యంగా ఈ జనవరి మాసంలో ఫిబ్రవరి మాసంలో వేసుకుంటే బాగుంటుంది సజ్జ కూడా తక్కువ ధరతో పండే పంట